విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మత్స్యశాఖ అభివృద్ధి మీటింగ్ కు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదరి అప్పలరాజు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై మత్స్యశాఖ అభివృద్ధి చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఫిషింగ్ హార్బర్ 100 కోట్లతో ప్రతిపాదనలకు సిద్ధంగా ఉన్న కారణంగా మంజూరు చేసి పనులు పూర్తి చేసినట్లయితే ఇండియాలోనే నెంబర్ 1 ఫిషింగ్ హార్బర్ గా తయారవుతుందని గుర్తు చేశారు. డీజిల్ సబ్సిడీ లీటర్ 70 రూపాయలు ఉన్నప్పుడు 9 వచ్చేది, కానీ ప్రస్తుతం 100 దాటిన కారణంగా డీజిల్ సబ్సిడీ పెంచాలని మినిస్టర్ ని ఆయన కోరారు. అదేవిధంగా ముఖ్యంగా ఫిషింగ్ హార్బర్ లో దొంగతనాలు నివారించేందుకు లైట్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, బోట్ ఓనర్ కి బోట్ ఎక్కడుందో అత్యవసర పరిస్థితుల్లో చేపల వేటగాళ్లను రక్షించేందుకు స్కైలోమీటర్ ను సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం తరపున సబ్సిడీ ఏర్పాటు చేయాలని, ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో ఒడ్డున ఉన్న బోట్స్ సముద్రంలో మునిగిపోయినప్పుడు బయటకు తీసేందుకు ప్రభుత్వం తరపున క్రేన్ ఏర్పాటు చేయాలని కోరారు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు చాలా కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి కనుక ఓన్లీ ఈ ట్రెడిషనల్ ఫిషింగ్ కానీ లేదంటే ఆర్డినరీ ఫిషింగ్ కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉన్నారనమాట. సో ఓవర్ ఫిషింగ్ని నాకు వద్దు అని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మన భారతదేశంలో కూడా కొన్ని స్టేట్స్లోనేమో అది బ్యాన్ చేస్తారు. సో అందుకని దాని మీద నేను వెళ్ళదలుచుకోలేదు, ఆ డిబేట్ వెళ్ళదలుచుకోలేదు. ఈ రెండు మాత్రం ప్రధానంగా కలెక్టర్ గారి ద్వారా కావచ్చు, జాయింట్ కలెక్టర్ సీఆర్ రైస్ జాయింట్ కలెక్టర్గా ఉన్నారు, దీని మీద మాత్రం దృష్టి పెట్టాలి కంపల్సరీగా. మన ఫిష్ క్యాచ్ ఎక్కువగా రావాలి, తక్కువ టైంలో రావాలి. ఆ రకంగా ఏదైనా అట్ ప్రెసెంట్ టైంలో ఇప్పుడు ఇస్తున్న మన ఆయిల్కి అది ఫీజిబిలిటీ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. అండ్ మనకేమో 100 క్రోర్స్ ఆఫ్ శాంక్షనింగ్ ఏమో ఇంకా మెనీగా ఉంది, 100 క్రోర్స్ ఆఫ్ శాంక్షనింగ్ ఫిషింగ్ ఆర్డర్ గతంలో 40 క్రోర్స్ అని చెప్పి పెట్టాము. బట్ అప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షనింగ్ 23 క్రోర్స్ వచ్చింది, ఒక స్టేట్ గవర్నమెంట్ మనకి కోఆపరేట్ చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ కోఆపరేట్ చేయలేదు. రిమైనింగ్ 17 క్రోర్స్ కానీ వాళ్ళు కానీ 60 ప్యారలల్ అమౌంట్ ఇచ్చుంటే ఈ పాటిగా 40 క్రోర్స్ ఏమో మన బోర్డర్స్ ఎఫిషియన్ ఏమో మంచి ఆర్థికం తీసుకున్నామన్నమాట. బట్ ఏమో ఇప్పుడేమో మనం 100 క్రోర్స్కి మనం పెట్టాము, అది ఆల్రెడీ పైప్ లైన్స్ కాబట్టి అది కానీ మీరు కానీ లైటింగ్ కొట్టుకుంటే 100 క్రోర్స్ తోటి ద బెస్ట్ ఫిషింగ్ హార్బర్ ఇన్ ద ఇండియా మనకు తయారవుతుందని చెప్పి నేనైతే మీకు గట్టిగా చెప్పగలుగుతాను సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జే కన్బాబు గారు, మన ఫిషింగ్ హార్బర్ సంబంధించి వాళ్ళు ప్రధానంగా ఇచ్చిన రిప్రజెంటేషన్ ఆయిల్ సబ్సిడీని ఏమన్నా ప్రభుత్వం పెంచగలిగేటటువంటి అవకాశం ఉందండి. అలాగే మధ్యాహ్నం ఒక 1 అవర్ 2 అవర్స్ మాట్లాడినప్పుడు వాళ్ళు వేరియస్ ఆప్షన్స్